బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీజేపీ ఇన్ఛార్జి గంగాడి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. జరగబోయే పాదయాత్ర ఏదైతే ఉందో బండి సంజయ్ గారి దాని గురించి దిశా నిర్దేశం చేయడానికి విచ్చేసిన గంగాడి మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుచున్నాను. నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే రాష్ట్రంలోని ప్రజలందరూ సంగ్రమించకపోతే తప్పదు, ఇక దీన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఈ కుటుంబ పాలనను, ఈ నయా నిజాం పాలనను తట్టుకునే పరిస్థితి లేదు గనక ప్రజలందరూ సంగ్రమింపాలని, ప్రజలందరినీ మేల్కొల్పాలని, సంగ్రామం దిశగా ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిరో దాన్ని బలోపేతం చేయడాని కోసం ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఈ యొక్క యాత్రను మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించి చెప్పి ఈరోజు మరి తెలంగాణ ముద్దుపీట, మన కరీంనగర్ ముద్దుపీట, మరి ఏదైతే తెలంగాణలో ఆనాడు కరీంనగర్ ఏదైనా అయితే కేసీఆర్కు ఆ రోజు వెన్నంటి నిలిచి ఈరోజు పార్లమెంటుకు ఆ రోజు ఆయనను ఇక్కడి నుంచి భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించిందో మరి అదే కరీంనగర్ నుంచి మల్లొక్క మలిదాస ఉద్యమం ప్రారంభమైంది.